ఈ పద్దుగడేడి పంచర్ గనిల ఇంకా రాలేదు. ఇంకే వస్తాడు, నిన్ను తట్టుకోలేక పారిపోయి ఉంటాడు. ఎక్కడికి పోతాడు? చచ్చినట్టు వస్తాడు. చచ్చినరాడు. ఆ డౌట్ వచ్చేగా వాడు పర్స్ నొక్కేశా. దొంగతనం చేసావా? అవును. ఇదంతా నీచలమేనమ్మా. నిన్న ఫైటింగ్ చేశాను, ఇవాళ దొంగతనం చేశాను, రేపు ఇంకేం చేస్తాను? షట్ అప్. ఏంటి అలా చేస్తున్నావు? సిగ్గు లేకుండా అలా ఒక్కడికి తినేయడమేనా? పక్క వాళ్ళు తింటారో లేదో కూడా అడగవా? నువ్వేగా ఎంగిల్ తిన్నావు. అది నిన్న. నువ్వు పాలిటిక్స్ లో జాయిన్ అయితే అందరు మాటాసే. క్యారెట్ తింటే బాగా రక్తం పడుతుందంటే తిన్నాళ్ళు అనుకున్నాను. అవతలాలు కానీ ఇప్పుడే తెలిసింది. ఇలా ఎంత దూరం నడవాలి? జస్ట్ 1 కిలోమీటర్. అంతేనా? తర్వాత అలవాటు అయిపోతుంది. ఓ రా, వెళ్దాం. నేను నీళ్ళలో దిగను, చెప్పులు పాడైపోతాయి. పోనీ, నాకి నేను పట్టుకుంటాను. నేను ఒట్టికాళ్ళతో నడవను. నీకు బానే ఉంటుందమ్మా, నాకే ఇక్కడ వాచిపోతుంది. ఏయ్, సరిగా మోయడం కూడా రాదా? ఏంటే, నేను ఏమైనా ప్రొఫెషనల్ ముఠా మేస్త్రినా మోయడానికి? దున్నపోతంత బరువు ఉన్నావు. నన్ను దున్నపోతంటావా? పోనీ, దున్నపోతేనే మళ్ళీసరన్నా. నోరు మూసుకోరా. నన్ను రా అంటావా? ఇంకా అంటాన్రా, పెళ్లి కాని ప్రసాదు. పట్టుకో. కాదు, ఇంకోసారి అన్నావు చంపేస్తాను, జాగ్రత్త. సార్, పంచరేపే సార్. ఇదిగో ఫుల్ ట్యాంక్ కొట్టమా. అలాగే సార్. సార్, మంచినీళ్ళు కావాలా సార్? మజా ఉందా? ఉంది సార్. బాత్ కూలింగ్ ఉండాలమ్మా. ఎంత? 1200 సార్. అంతేనా? పెట్రోల్ రేట్లు బాగా తగ్గినట్టు ఉన్నాయి కదా? అవునండి. ఏమైంది సార్? పర్సు పోయిందా? వచ్చిందా? ఏ రూపాయి బు, కొంచెం సాఫ్ట్ గా అడగొచ్చుగా. అంటే ఈ రూపాయి కోసం నీ కాళ్ళు పట్టుకొని అడగాల? కాళ్ళు పట్టుకొని అడుకుంటూ ఉంటే చాలమ్మా. కదలకో. ఏ వదరు, ఏం చేస్తావు? నేను చెప్పేది నా రౌడీలు వస్తాను. అయితే నా మొహం మీద నీ చెయ్యా.